హాయ్ హలో నమస్తే, నేను గీనా, వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇంత అందమైన గార్డెన్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మన గార్డెన్లో ఒక ఉయ్యాలు కూడా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదండి. సాయంత్రం పూట అలా వచ్చి ఉయ్యాల్లో కూర్చొని మనం ఊగుతూ చుట్టూ మొక్కలు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఉయ్యాలంటూ ఇష్టం లేని వాళ్ళు ఉండరు అనుకుంటాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మనం ఉయ్యాల్లో కూర్చొని ఊతుంటే చాలా ఎంజాయ్ చేస్తాము. సో అలాంటిది మన గార్డెన్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఈ ఉద్దేశంతో ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు మనం దాన్ని అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం, చూద్దామండి. ఇదిగోండి, ఇదే అన్నమాట ఒక పెద్ద ప్యాక్ వచ్చింది. ఇదేంటంటే సింగిల్ సీటర్ అన్నమాట, ఎగ్ స్వింగ్ చైర్ అంటారు దీన్ని. ఎగ్ టైప్ ఉంటుంది అన్నమాట, అంటే బుట్టలా ఉంటుంది. దీనికి కింద రౌండ్గా ఐరన్ ఇస్తాడు, హెవీ ఉంటుంది అన్నమాట, హెవీగా ఉంటుంది. అలానే వెనక ఒక పెద్ద రాడ్ ఇస్తాడు. సో ఇది రెండు, ఒక ప్యాక్లో రెండు వచ్చినాయి. ఒకటేమో ఇలా పెద్దగా ఇది వచ్చింది, తర్వాత ఇంకోటేమో ఐరన్, సారీ రా, ఒక పెద్ద పొడుగాటి ఐరన్ అనేది వచ్చిందనమాట. సో అది నేను డైరెక్ట్గా డాబా పైన పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట, ఇందులో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను. సో ఫస్ట్ ఈ కవర్ వచ్చేసండి, మనం ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఎండకి ఎండిపోకుండా వానకి తడవకుండా ఇదొక కవర్ ఇచ్చారనమాట, రెయిన్ షీట్ లాంటిది. సో దీనికి జిప్ కూడా ఉంది, కింద థ్రెడ్ కూడా ఉందన్నమాట లాక్ చేసేయడానికి. అయితే ప్యాకింగ్ అండి బాగా చేశారు. యాక్చువల్గా ఏంటంటే అది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఫోమ్తో చుట్టేశారు, ఫోల్డ్ చేశారు. అలానే కదలకుండా నాట్స్ కూడా వేశారనమాట. ఇది నేను, ఇది మీకు కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ ఇవి వచ్చేసి రెండు కుషన్స్ అండి, అంటే వెనక అలానే కిందకి అనమాట, రెండు విడివిడిగా ఇచ్చారు. వీటికి అంటే మనం కూర్చున్నప్పుడు అటు ఇటు జరిగిపోకుండా థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. మనం వాటిని కట్టేసుకుంటే అవి అటు ఇటు జరగవు. అయితే వీటిలో ఉండి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా కలర్స్ ఉన్నాయి. నేను తీసుకునేటప్పుడు నాకు ఎందుకో మన గార్డెన్లో వైట్ అండ్ పింక్ బాగుంటుంది అనిపించి ఈ కాంబినేషన్ తీసుకున్నాను. అయితే వైట్ అండ్ పింక్, వైట్ అండ్ బ్లూ, వైట్ అండ్ గ్రీన్ ఇట్లా చాలానే ఉన్నాయి. మనకి కావాల్సినట్టుగా మనం చూసి పర్చేజ్ చేసుకోవడమే. నాకు ఎందుకు గార్డెన్లో ఇది బాగుంటుంది అనిపించి దీన్ని నేను తీసుకున్నాను. అండ్ ఇంకొకటి అండి, ప్లెయిన్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట, వైట్ కలర్, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదే మెయిన్ అన్నమాట. కింద ఇది చాలా బరువు ఉంది, దీన్ని నేను పై వరకు మోసుకొచ్చాను, కొంచెం బరువే ఉంది. సో ఇది బరువు ఉంటేనే మనం 150 kgs వరకు ఆపగలుగుతుందండి. ఇది యాక్చువల్గా డెలివరీ ఇచ్చిన అతను మా సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత దాన్ని నేను ఇంట్లోనే పెట్టాను రూమ్లో, సెకండ్ ఫ్లోర్లో. తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేనే ఇలా పైన పెట్టుకున్నాను అన్నమాట. అలానే మరీ అంత హెవీ వెయిట్ లేదండి, మరీ మనం మోయలేనంత బరువేం ఉండదు. సో మనం తీసుకువెళ్ళి పెట్టచ్చు. ఇదిగోండి, ఇలా ఫోమ్తో మొత్తం కూడాను ర్యాప్ చేసేసారు మొత్తం. అలానే కదలకుండా ఇలా కొన్ని అక్కడక్కడ స్టిచ్చెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఓపెన్ చేయడానికి, పెట్టడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. సో అంత బాగా ప్యాక్ చేశారు. సో తర్వాత ఇంకొకటి అండి, ఇలా ఈ స్వింగ్ చైర్ అండి, మనం అలా పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఇంట్లో ఇండోర్లో పైన డాబాకి వంకీలు ఇస్తూ ఉంటారు కదా ఉయ్యాల ఊవడానికి, అలాంటి దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 2 kgs అట్లా ఉంటుందేమో వెయిట్, అంతేనండి, అంతకుమించి ఇంకెక్కువే ఉండదు. ఇదిగోండి, మా పిల్లలు దీన్ని చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఊదామా అని చెప్పి నా వెనకాలే అన్నమాట తిరుగుతూ ఉన్నారు.
సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక స్ప్రింగ్ ఇచ్చారండి దీంట్లోనే. ఇదిగోండి ఆ స్ప్రింగ్ ఇదే అన్నమాట. సో ఇది పైన తగిలించి దాంట్లో అది కూర్చోబెట్టాలి. తర్వాత ఇదిగోండి ఈ హోల్లో అక్కడ కనిపిస్తున్న బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఐరన్ రాడ్ అనేది అందులో కూర్చోబెట్టాలి. అయితే అది అందులో కూర్చోబెట్టిన తర్వాత అండి అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలా తిరగకుండా ఇదిగోండి ఇట్లా నట్టిచ్చారనమాట. ఇది చాలా హెవీగానే ఉంది. ఆ తర్వాత వెనక వైపు కూడాను ఒక బోల్ట్ ఇచ్చారు. దాన్ని టైట్ చేస్తే కనుక ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి ఇదే అన్నమాట. ఇది చాలా హెవీగా ఉంది. సో దీని ఇలా ఎత్తి ఆ హోల్లో కూర్చోబెట్టడమే. అయితే అండి వీటిలో కూడాను చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలా ఎగ్ టైప్ ఉన్నాయి, అలానే వెనక హోల్ వచ్చేటట్టు బర్డ్ హౌస్ లాగా చాలా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి, మనకి నచ్చింది తీసేసుకోవడమే. ఇదిగోండి నేను ఇలా హోల్లో దాన్ని కూర్చోబెట్టేశాను. ఆ తర్వాత మనం అది మిడిల్లోకి ఉందా లేదా చూసుకొని కింద బోల్ట్ అనేది తిప్పి ఆ తర్వాత సైడ్న మెయిన్ బోల్ట్ ఇచ్చారు. అది ఇంకా అటు ఇటు కదలకుండా ఇదిగోండి ఇది ఈ బోల్ట్ అన్నమాట మనం టైట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా, అందులోకి ఈ నట్టు బోల్ట్ పెట్టి టైట్ చేసేయాలి. అయితే ఇక్కడ ఏమైందంటే కొంచెం ఆ పొడుగు ఉన్న రాడ్ అనేది కొంచెం ఎక్సెస్ వచ్చిందనమాట. సో ఆ చిన్న హోల్లో కూర్చోలేదు అది. సో దాన్ని ఏం చేసామంటే ఇంట్లో టూల్స్ ఉంటాయి కదా, సో దాంతో ఆ కట్టర్తో కట్ చేసేసాము. ఆ తర్వాత అది సెట్ అయిపోయింది. ఇలా టైట్ చేసేసుకొని ఆ హోల్లో నట్టు బోల్ట్ పెట్టేసి తిప్పేస్తే ఇంకా కదలదు అది అటు ఇటు. తర్వాత ఆ స్ప్రింగ్ అక్కడ పైన మన ఆప్షనల్ అండి, కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. హైట్ కావాలనుకుంటే స్ప్రింగ్ అవసరం లేదు. సో అది అలా పెట్టేసి ఆ తర్వాత ఈ కుషన్స్ ఇట్లా వీటికి థ్రెడ్స్ ఇచ్చారు, వాటిని అలా కట్టేసి కూర్చోవడమే. ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసేసుకోవడమే. సో ఇదండి. అయితే దీనికి సంబంధించి మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. నేను తీసుకునేటప్పుడు అయితే ఇది 16,000 ఉందండి. ఇప్పుడు ఇది అంటే ఇంకా 13,000 అలానే కంపెనీ బ్రాండ్ని బట్టి కూడా వస్తున్నాయన్నమాట. సో చూసి తీసుకోండి, మీకు నచ్చింది తీసుకోండి. ఇదే కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలానే ఇదండి, ఇలా మనం గార్డెన్లో పెట్టిన తర్వాత వర్షానికి తడవకుండా ఎండకి ఎండిపోకుండా ఒక కవర్ కూడా ఇచ్చారనమాట. మా పిల్లలు చూసారా, దాంట్లోంచి అయితే ఇంకా కదలట్లేదు. గార్డెన్లోకి వస్తే దీంట్లో కూర్చొని ఊగుతూ ఉంటారనమాట. సో కొన్ని పిక్స్ కూడా నేను యాడ్ చేశాను, చూడండి. ఇక రోజు ఈవినింగ్ టైంలో కంపల్సరీ పైకి వెళ్ళినప్పుడు ఇలా కూర్చుంటే అలసట అంతా పోతుందండి. నిజంగా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. చుట్టూ మొక్కలు వాటిని చూస్తూ మనం ఉయ్యాలో కూర్చొని పోగుతూ ఉంటే ఇంకా అక్కడ నుంచి రాబుద్ది కాదనమాట, టైం తెలియదు. సో అదండి, ఇలా నేను నా గార్డెన్లో ఒక ఉయ్యాలని కూడా ప్లాన్ చేశాను. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా నచ్చింది వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో అంతేనండి, ఈ విధంగా నేను నా గార్డెన్లోకి ఉయ్యాలని ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి లేదా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయండి, కానీ మా గార్డెన్ చాలా చిన్నది అనమాట, మా డాబా చాలా చిన్నది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ